ఆయుర్వేద మందు రాజకీయ రచ్చపై స్పందించారు ఆనందయ్య. ఎమ్మెల్యే కాకానిపై సోమిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని స్పష్టం చేశారు ఆయన. ఈ కరోనాకు ముందు తయారు చేయడం ఒక గత 40-50 రోజుల నుంచి జరుగుతుంది. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయినా తర్వాత గవర్నమెంట్ సహకరించి నాకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని మీద అనుమతి ఇవ్వడం జరిగింది. కేంద్రం కూడా దీనికి సహకరించారు. ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత మొదట సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇచ్చి తర్వాత బయట ఎక్కడికైనా డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక నిబంధన పెట్టుకున్నాం. నేనే చెప్పా మాట గోవర్ధనానికి, కానీ మన నియోజకవర్గం పనిచేసిన తర్వాతే మేము బయటపరుచుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద రకరకాలైన అపోహలు వస్తున్నాయి. వెబ్సైట్కి గోవర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నాడు. ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. దీని మీద మీరు అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను రాజకీయాలకు లాగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా ప్రజలకి ఉపయోగపడి ప్రజలకు సేవ చేసే మార్గాన్ని సలహాలు సూచనలు ఇస్తే మంచిది. మీరు ఏదన్నా కక్షలు కార్పుణ్యాలు పెట్టుకొని అది నా మీద ఎదగలొద్దు. దీనికి యాదవ సంఘ తెలంగాణ నుంచి యాదవ సంఘాల వాళ్ళు నిన్న చాలామంది రావడం, వాళ్ళని విజిట్ చేయడం, నాకు అభినందన తెలపడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళందరూ అభిమానాలు తొరగొన్నాము. వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేసామని చెప్పని చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం టీవీలో చూశారు. అదంతా అవాస్తవం. మీరు ప్రతిదానికి ఏదో రాజకీయాలు చేసి మీ సొంత గొడవలని నన్ను లాక్కుండా నన్ను ప్రజాసేవ కోసం వినియోగించుకొని నాకు సహాయ సహకారాలు అందిస్తారని మనం చేసుకుంటూ సోమవారం నుంచి ముందు పంపిణీ చేయడం లేదని చెప్పని అనౌన్స్ చేసినట్టున్నారు. అది కరెక్ట్ కాదు. ఎలా ఏదన్నా ఆటంకాలు జరిగి ఇబ్బంది జరిగి ఏదన్నా ఆపితే ఆపాల్సిందే, కానీ ఏది కూడా ఆపే సమస్య లేదు. ముందుకు తీసుకెళ్లేదని నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ కరోనాకు ముందు తయారు చేయడం ఒక గత 40-50 రోజుల నుంచి జరుగుతుంది. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయినా తర్వాత గవర్నమెంట్ సహకరించి నాకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని మీద అనుమతి ఇవ్వడం జరిగింది. కేంద్రం కూడా దీనికి సహకరించారు. ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత మొదట సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇచ్చి తర్వాత బయట ఎక్కడికైనా డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక నిబంధన పెట్టుకున్నాం. నేనే చెప్పా మాట గోవర్ధనానికి, కానీ మన నియోజకవర్గం పనిచేసిన తర్వాతే మేము బయటపరుచుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద రకరకాలైన అపోహలు వస్తున్నాయి. వెబ్సైట్కి గోవర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నాడు. ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. దీని మీద మీరు అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను రాజకీయాలకు లాగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదన్నా ప్రజలకి ఉపయోగపడి ప్రజలకు సేవ చేసే మార్గాన్ని సలహాలు సూచనలు ఇస్తే మంచిది. మీరు ఏదన్నా కక్షలు కార్పుణ్యాలు పెట్టుకొని అది నా మీద ఎదగలొద్దు. దీనికి యాదవ సంఘ తెలంగాణ నుంచి యాదవ సంఘాల వాళ్ళు నిన్న చాలామంది రావడం, వాళ్ళని విజిట్ చేయడం, నాకు అభినందన తెలపడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళందరూ అభిమానాలు తొరగొన్నాము. వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేసామని చెప్పని చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం టీవీలో చూశారు.
అదంతా అవాస్తవం. మీరు ప్రతిదానికి ఏదో రాజకీయాలు చేసి మీ సొంత గొడవల నన్ను లాక్కుండా నన్ను ప్రజాసేవ కోసం వినియోగించుకొని నా సహాయ సహకారాలు అందిస్తారని మనవి చేసుకుంటూ, సోమవారం నుంచి మంటు పంపిణీ చేయడం లేదని చెప్పని అనౌన్స్ చేసినట్టున్నారు. అది కరెక్ట్ కాదు. ఎలా ఏదన్నా ఆటంకాలు జరిగి ఇబ్బంది జరిగి ఏదన్నా ఆపితే ఆపాల్సిందా, కానీ ఏది కూడా ఆపే సమస్య లేదు, ముందుకు తీసుకెళ్లేదని నేను